పేరు పట్టు జయరాజు. చెప్పులే చెప్పు. మండలం దెందులూరు నివాసిని. మాకు ఎస్సీ మరియు క్రైస్తవ కోఆపరేటివ్ ఫిషర్మెన్ సొసైటీలోని 7 చెరువులు 360 ఎకరాల భూమి ఉందన్న. అది 35 సంవత్సరాలు సాగు అవుతుంది. దానిలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో 72 మంది సభ్యులను, కొత్త సభ్యులను, ఒక్క తెలుగుదేశం సభ్యులు మాత్రమే చేర్చుకున్నారన్న. మేము ఎన్నిసార్లు పిటిషన్ పెట్టినా కానీ ఏ అధికారి కూడా మా ముఖం చూడలేదన్న, పట్టించుకోలేదన్న. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు 360 ఎకరాల్లో 228 ఎకరాలు ఆయనే బినామీ పేరు మీద లీజు తీసుకున్నారు సార్. 3 సంవత్సరాలు తీసుకున్నారు. కాబట్టి మా యొక్క సొసైటీని, 4 గ్రామాలకు సంబంధించిన ఈ సొసైటీని అందరికీ చెందేటట్లుగా ఇప్పటివరకు జరిగినట్టు దాన్ని క్యాన్సిలేషన్ చేయించి దాని మీద దర్యాప్తు జరిపించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నా. సొసైటీ భూములు కదా. అవునన్నా, చేపల చెరువులన్నా, ఫిషర్మెన్ సొసైటీ, కోఆపరేటివ్ ఫిషర్మెన్ సొసైటీ, ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన చెరువులను ఎమ్మెల్యే తన బినామీలను పెట్టుకుని నడిపిస్తా ఉన్నాడు అంటే. అవును సార్, అవునండి. ఎవరు అసలు ప్రభుత్వాధికారి ఎవరు కూడా మా మొఖం చూడలేదన్న, మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. మనం వచ్చిన తర్వాత ప్రతి సొసైటీలోకి ఎవరిదా సొసైటీ నిజంగానే, దాంట్లో ఉన్న వాళ్ళు నిజంగా రైతులు పేదవాళ్ళు ఉన్నారా లేదా అన్నది ఆలోచన చేసి ఎంక్వైరీ చేయించి ఎవరైనా ఇటువంటి బినామీలతో నడిపిస్తూ ఉన్న పరిస్థితి ఏదన్నా ఉంటే దాన్ని వెంటనే రద్దు చేయడమే కాకుండా వాళ్ళని పెట్టాల్సిన చోట జైల్లో పెడతామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. లాస్ట్ మా లాస్ట్. అందరికి నమస్కారం అన్న. చెప్పను. మాది చింతలపూడి మండలం సీతనగరం గ్రామం అన్న. మాది చెప్పను. మాకు తెలంగాణ బార్డర్ అన్న మా గ్రామం. ఆ తెలంగాణ గ్రామంలో ఉన్న ఆంధ్ర బ్యాంకులో మేము ఉమ్మడి రాష్ట్రం మీద ఉన్నప్పుడు బ్యాంకులో లోన్ తీసుకున్నామన్న. 100,000 రూపాయలు తీసుకుంటే 60,000 రూపాయలు వడ్డీ కట్టి మా భూమి తాలూకా ఉన్న కాగితాలు విడిపించుకున్నామన్న. మాకు నోటీస్ పంపించారన్న, మీరు ఆ లోన్ కట్టకపోతే మీ తాలూకా సంబంధించిన భూమికి సంబంధించినవి లాక్కుంటామని చెప్పన్న. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చారన్న, రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఓట్లు అయితే ఆంధ్ర వాళ్ళే అయితే ఓట్లు కావాలి కానీ రుణమాఫీ కాడికి వచ్చేవాడికి ఓ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మీ పాస్ పుస్తకాలు మీకు రుణమాఫీ చల్లదని చెప్పి రామకోట గారికి రిఫర్ చేశామన్న. ఆయన చేయలేదన్న, మాకు చేయకపోగా మాకు చాలా బాధ పెట్టారన్న. రుణమాఫీ అనేది ఎవరికి చేసినాడన్న, ఎవరికైనా చేశానని చెప్తున్నారు కానీ ఎవరికి చేయలేదన్న. మాది రజకు కుటుంబం అన్న. మేము రజకు కుటుంబం అయినా మా వృత్తి చేసుకుంటా కూడా ఆధారం లేక మేము వ్యవసాయం మీద ఆధారపడామన్న. ఆధారపడిన మాకు ఇట్లా చేశారన్న చంద్రబాబు గారు. అదండి కనీసం నువ్వు చెప్పే మాటలతో అన్న కొద్ద గొప్ప ఆ మనిషికి ఏదన్నా బుద్ధి జ్ఞానం రావాలని చెప్పి దేవుణ్ణి కోరుదామన్నా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.